తిరుపతి ఉప ఎన్నికల పర్వం ముగిసింది ఈ ఎన్నికల్లో గెలుపు సాధించడం కోసం అన్ని పార్టీలు తమ తమ స్ట్రాటజీ అయితే చూపించాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంటే మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం కానివ్వండి లేదంటే చివరి నిమిషంలో వేసిన ఎత్తుగడ రాళ్ల దాడి అనేది ఈ రాళ్లదాడి వెనక అసలు కుట్ర ఏంటి ఏం జరిగింది అనే అంశాన్ని తాజాగా వైఎస్ఆర్సిపి నేతలు కొంతమంది బయటపెట్టే ప్రయత్నం చేశారు ప్రధానంగా పోలింగ్ సమయంలో పోలింగ్ రోజున కొన్ని అంశాలు వెలుగులోకి రావడం ఈ రాళ్ల దాడి వెనక తెలుగుదేశం పార్టీ నేతల కుట్ర ఉంది అనేది అలాగే పోలింగ్కి కొద్ది రోజులు ఒక ఒకటి రెండు రోజుల ముందు అచ్చెన్నాయుడు గారి సంబంధించి లీక్ అయిన వీడియోలో కూడా నిన్న జరిగిన కుట్ర కూడా బయటపడతాము అంటూ వినిపించిన ఒక వాయిస్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇది పోలింగ్ మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది మే రెండవ తేదీన వెలుగులోకి వచ్చే ఫలితాలను బట్టి చూడాలి అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఓకే రాళ్ళదాడి జరిగింది అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడ ధర్నా చేశారు టీడీపీ నేతలు చాలా నానా హంగామా సృష్టించారు ఎంపీలు అందరూ ఢిల్లీ వెళ్ళి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేశారు ఇమీడియట్గా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు ఆ రాయి ఏదైతే ఉందో ఆ రాళ్ళదాడి మీద ఓకే అయితే ఇక్కడ తిరుపతి ఉప ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళిందో ఆ రాళ్ళదాడి విషయంలో ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అంతే జాగ్రత్తగా అసలు రాళ్లదాడి విషయంలో ఏం జరిగింది అనే అంశాన్ని క్లియర్గా ప్రజలు ముందుంచే ప్రయత్నం చేస్తున్నారంట ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలు ఎందుకంటే అది రాత్రి సమయంలో జరిగింది కాబట్టి సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారంట పరిశీలించిన తర్వాత ఒక అంచనాకి వస్తున్న పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలే ప్లాన్ చేసి ఆ గుంపులో ఉన్న కొంతమంది కార్యకర్తలు అంటే ఇంకా వాళ్ళు ఎవరనేది ఒక క్లారిటీ రాని నేపథ్యంలో ఆ విషయాన్ని ఇంకా బయటకు పెట్టట్లేదంట వాళ్లే కావాలని దాడి చేయించారు అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి అనేదే ఇప్పుడు వైసీపీ నేతలు ప్రధానంగా చేస్తున్న ప్రచారం కాకపోతే దాన్ని ఎన్నికల సమయంలో వాడుకొని లబ్ధి పొందే ప్రయత్నం చేసింది కానీ అది ఎట్టి పరిస్థితిలో వర్కౌట్ కాదు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట అక్కడ ఉన్న కెమెరాల్ని పూర్తిగా ఇప్పుడు పరిశీలిస్తున్నారంట ఆ కేసు విచారణ చేపడుతున్న నేపథ్యంలో అందుకే ముందుగానే కేంద్ర బలగాలు కావాలి ఎన్నికలే సజావుగా సాగవు ఇవన్నీ ఎంపీలు ఢిల్లీ వెళ్ళి కూడా మాట్లాడిన పరిస్థితి మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయ్యిందా లేదా ఈ రాళ్ల దాడి పేరుతో అనేది ప్రజలిచ్చే తీర్పును బట్టి రేపు రెండవ తేదీన రాబోయే ఫలితాలను బట్టి ఒక క్లారిటీ వస్తుంది